ఈరోజు మనం పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు 3, జీలకర్ర 1/2 టీ స్పూన్, వేపిన వేరుశనగుళ్ళు 1 కప్పు, చింతపండు కొద్దిగా, సాల్ట్ తగినంత, ఆయిల్, ఆవాలు. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే మన మీద తూలి పడతాయి. ఆ తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకొని అందులో 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేపినవి వేసి అందులో వెల్లుల్లి చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మిక్సీ పట్టిన తర్వాత అందులో సాల్ట్ తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఆయిల్ లో యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత దాన్ని మన చట్నీలో తాలింపు వేసుకొని రెడీ చేసుకుందాం. అంతే, టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది.